హాయ్ అండి, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మోర్ ఓవర్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టైం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దానివల్ల మీరు నా ఏ న్యూ అప్డేట్ మిస్ కారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనలో చాలామంది దగ్గర రాడ్లర్స్ ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ కొంతమంది కొందాం అంటే బై చేద్దాం అనే ఆలోచన కొంతమంది దగ్గర ఉంది, అండ్ కొంతమంది అసలు కొనాలా కొనొద్దా, కొంటే ఎలా ఉంటుంది దాని పరిస్థితి, అంటే ఒక కొంటే ఎటువంటి క్వాలిటీ కొనాలి అనే ఆలోచన కొంతమంది దగ్గర ఉంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్తో అంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మనం ఏ బ్రీడ్ సరిగ్గా కొనలేం. నిజం చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు ఎక్కువ మోసపోయేది ఎవరంటే, చీప్ రేట్లో దొరికితే బాగుండు, లేదా తక్కువ బడ్జెట్లో దొరికితే బాగుండు, అండ్ ఎవరైనా ఫ్రీకి ఇస్తే బాగుండు, లేదా హెవీ క్వాలిటీ మనకు 15,000 ఇస్తే బాగుండు. సో ఇలాంటి ఆలోచన కొంతమంది ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువ మోసపోతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ కొంతమంది వేరే క్వాలిటీలు అండగట్టేస్తారు. ఈవెన్ దో మంచి క్వాలిటీలు కూడా తక్కువ ప్రైస్లో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. రీసెంట్గా ఈ లాక్డౌన్లోనే మంచి క్వాలిటీలు కూడా తక్కువ ప్రైస్లోకి వచ్చేసినాయి, లైక్ 25,000 డాగ్ 15,000 ఇవ్వడం కానీ. సో అలా ఇచ్చారనమాట. నేను చూసే కాబట్టి చెప్తున్నాను అండి, నేను సొంతం చెప్పట్లేదు. సో చూశాను, అండ్ కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, బ్రదర్ ఇట్లా రాడ్లర్ టైల్ రింగ్ వస్తే అంటే, చాలామంది అడిగారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. బ్రదర్ ఇట్లా రాడ్లర్ టైల్ రింగ్ వస్తే అది ప్యూర్ బ్రీడా, లేదా టైల్ చివరికి రింగ్ తిరిగితే అంటే స్ట్రైట్గా ఉండి చివరి అక్కడ రింగ్ తిరిగిద్ది. అండ్ కొంతమంది అనుకుంటారు ఏంటంటే, టైల్ స్ట్రైట్గా ఉన్న డాగ్ రాడ్లర్లే, బాడీ సన్నగా సరే ఏం కదలే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో మీకు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి అండ్ ఈ డౌట్స్ కూడా క్లారిఫై చేయాలి కాబట్టి. సో ఇది నా హక్కు, నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో నేను ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాడ్లర్ ఎంత బడ్జెట్లో వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. రాడ్లర్ అనేది ఎంత బడ్జెట్లో వస్తుంది ప్రజెంట్ అయితే అండి, ప్రైస్ వచ్చేసరికి 20 నుంచి 25 మధ్యలో ఉందండి. ఇయర్ తెలుసా అనుకుంటా మీకు, 2021 క్లారిటీగా వినండి. రాడ్లర్ అనేది ఎక్కువగా హై రీచ్ అంటే 25,000, సో తక్కువ రీచ్ అంటే 18,000-16,000. సో ఈ రీచ్లో అమ్ముడిపోయింది అనమాట. సో చాలామంది కొనుక్కున్నారు అండ్ చాలామంది హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా బ్రీడర్స్ దగ్గరికి వెళ్తే, ఐ మీన్ పర్టికులర్గా పెట్ షాప్కి వెళ్ళమంటలేదు, ఎవరైతే బ్రీడ్ చేస్తున్నారో ఆ రాడ్యులర్ని ఎవరైతే బ్రీడ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మంచి క్వాలిటీయే బయట మీకు 25,000 కమ్మే డాగు, మీరు వెళ్ళి ఆయన దగ్గర 18,000 కూడా బేరం అంటే తీసుకోవచ్చు. సో ఇదే డిఫరెన్స్, అర్థమైందనుకుంటున్నా. చాలామంది మనసులో కొంచెం గిల్టీ ఫీలింగ్ పెట్టుకుంటారు ఏంటంటే, అరే నేను రాడ్లర్ని 25,000 పెట్టుకున్నాను, ఆడు 15,000 పెట్టుకున్నాడు, ఆ రాడ్లర్ హెవీగా ఉంది, నా రాడ్లర్ ఎందుకు హెవీగా లేదు. సో ఇదే ప్రాబ్లం అండి. మీరు డైరెక్ట్ వేరే దగ్గరికి వెళ్ళి కొంటంటే అక్కడ మోసపోతున్నారు. మీరు మహా అయితే ఒక 5,000, 3,000, 2,000 కమిషన్ వేసుకొని చెప్తే పర్లేదు. ప్రజెంట్ ఇప్పుడు అమ్మేవాడు కూడా ఆడికి 15,000 వస్తున్నా, ఆడొచ్చేసరికి 25,000 కమ్మేసుకుంటున్నాడు. అదే జరుగుతుంది. దయచేసి ఎవరు ఫీల్ అవ్వమాకండి, అది మన తప్పు కాదు. ఆ టైంలో అలా జరిగిపోయింది అంతే, అది ఆ టైంలో అలా జరిగిపోయింది, మనం ఏం చేయలేము దానికి. అండ్ ఒరిజినల్ క్వాలిటీ రాడ్లర్ అయితే ఎంతకు వస్తుంది అని మీరు మాట్లాడినట్లయితే, స్టార్టింగ్ 18,000 ఉందండి, స్టార్టింగ్ 18,000 ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ తక్కువ తక్కువ అంటారా, పెట్ క్వాలిటీ అంటే పెట్ క్వాలిటీ రాడ్లర్ వచ్చేసరికి లైక్ 10,000, 12,000, 8,000 పెట్ క్వాలిటీ అనమాట. అంటే ఎలా అంటే, మదర్ బాగా సన్నగుండి, ఫాదర్ కూడా మాదిరి గుండి, అంటే బాగా సన్నగున్న ఒక్క హెవీ క్వాలిటీతో క్రాసింగ్ చేపిల్లారు కదా. సో మదర్ బాగా సన్నగుండి ఒక మాదిరిగున్న రాడ్లర్తో క్రాసింగ్ చేపించేసి హాఫ్ అప్పేసిన 12,000 అని చెప్పి, 8,000 అని చెప్పి, 10,000 అని చెప్పేసి ఇలా అమ్మటమే జరిగింది. ప్రజెంట్ అయితే మనం బ్రీడింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చూస్తాం కదండి ప్రతి ఒక్కరు ఎంత కొంటున్నారు ఏందని చెప్పేసి. సో మీకు ప్రైస్ లిస్ట్ అయితే ఎక్కడతో కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ విందాం అనుకుంటే ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళండి, అండ్ కొంచెం వీడియో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతి ఒక్కరు బోర్ కొట్టింది కాబట్టి. సో బోరింగ్ అంతా వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైల్ రింగ్స్ గురించి అండి, టైల్ గురించి మాట్లాడుకుందాం. అంటే టైల్ బట్టి కూడా ఉంటాయి కదా రాడ్లర్లు, టైల్ బండగా ఉంటేనే మంచి దట్టంగా ఉంటుంది కొద్దిమొట్టంగా, టైల్ రింగ్ ఉంటే బాగాదు, టైల్ షార్ట్గా ఉంటే మాకు లుకింగ్ ఉండిద్ది, కొంతమంది ఇట్లాంటివి ఉంటాయి కదా. నేను వీటిలన్నింటికి చిన్న ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను అండి. ఏంటంటే, లేడీస్కి జడ ఎంత అందమో, డాగ్స్కి టైల్ అంత అందం, పైగా రాడ్లర్కి ఆ టైల్ అంత అందం అండి. ఆ టైల్ లేనిది రాడ్లర్ వేస్ట్, దాన్ని పొగరు. ఆ రాడ్విల్లర్ పవర్ ప్లాంట్ మొత్తం దాని టైల్లోనే ఉంటుందండి, ఈచ్ అండ్ ఎవ్రీ, దాని కోపం కానీ ప్రేమ కానీ లేదా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ అంతా దాని టైల్లోనే. కొంతమంది ఏమంటున్నారంటే, టైల్లోని రాడ్లర్స్ బాగుంటే టైల్ ఉన్న రాడ్లర్స్ బాగవు అంటున్నారు.
టేల్ రింగ్ ఉన్న రాడ్ వెళ్ళరు, టేల్ రింగ్ లేకపోయినా రాడ్ వెళ్ళరు, టేల్ సగం తిరిగిన రాడ్ వెళ్ళరు. మీరు ఆల్మోస్ట్ డాగ్ షూస్కి వెళ్ళకపోతే ఒకసారి డాగ్ షూస్కి వెళ్తే మీకు అర్థమైపోయింది టేల్ ఎలా ఉంటాయి ఎలా చేస్తారని చెప్పేసి. ఆల్మోస్ట్ కేసీఆర్ రిజిస్ట్రేషన్ డాగ్స్ కానీ, ఐ మీన్ కేసీఆర్ అంటే పక్కన పెట్టేసేయండి, డాగ్ షూస్కి ఎక్కువ వెళ్ళే డాగ్స్ టేల్ రింగ్ ఉన్న డాగ్స్ వెళ్తే, రింగ్ లేని డాగ్స్ వెళ్తాయి. కాకపోతే అక్కడ జడ్జెస్ ఏది నచ్చిందో అదే ప్రిఫర్ చేస్తారు తప్ప, సో పర్టికులర్గా టేల్ రింగ్ ఉన్న డాగ్ని కొంచెం ఎలా కూడా మ్యాచ్ చేసేసి దానికి గిఫ్ట్ ఇవ్వాలని అలా ఏమి ఉండదు. టేల్ రింగ్ ఉన్న రాడ్ లేరు, టేల్ రింగ్ లేకపోయినా రాడ్ లేరు. మనకు కావాల్సింది మజిల్ సైజు, రాడ్ లేరు మజిల్ సైజు కావాలి, అండ్ హెడ్ సైజు. హెడ్ సైజ్ లేకపోతే మీకు ఆ రాడ్లర్ వచ్చేసరికి 8,000, 10,000, 11,000. దీని గురించి ఆల్రెడీ చెప్పాను, పెట్ క్వాలిటీ రాడ్లర్స్ అంటారు వీటిని. హెడ్ సైజు బ్రాడ్ గుండి, మదర్కి ఫాదర్కి హెడ్ సైజ్ బ్రాడ్ గుండి, ఆ పప్పీస్ మ్యాక్సిమం 18,000 నుంచి 20,000, 25,000 మధ్యలో ఉంటాయి, అదనమాట. సో హెడ్ సైజ్ ఉంటే మీరు ఎంత బడ్జెట్ పెట్టుకున్నా బాగుంటుంది. హెడ్ సైజ్ లేని పప్పీస్కి మీరు 12,000, 15,000 పెట్టినా ఎక్కువే, పెడతాం కూడా ఎక్కువ నాకు తెలిసిన వరకు, 15,000, 12,000 కూడా. రాడ్లర్ కొనేదే ఆ హెడ్ సైజ్ కోసం, దాని బాడీ గ్రోత్ కోసం. చాలామంది ఇష్టపడరు టెంపర్ చేయడానికి దాన్ని, ఎందుకంటే టెంపర్ చేసామనుకోండి మనం కనిపించకుండా పోతాం ఫస్ట్, నైట్ కనిపించం మనం. ఒకవేళ కనుక రాడ్లర్ వచ్చి నైట్ పాటు మనం పక్కన పునుకున్నాం అనుకో, తెల్లారి కనిపించం మనం, యాడకు లాక్కెళ్ళి పడేసిద్ది దానికి టెంపర్ వస్తే. సో పులి కంటే డేంజరు, దయచేసి రాడ్లర్ని ఎవరు ఎగ్రెషన్గా తయారు చేయమాకండి. ఒకటండి, రాడ్లర్ అనేది ఒక అర్థం లాంటిది, నువ్వు దానికి ఎలాగైతే నీ కోపాన్ని నీ ప్రేమను చూపిస్తావో అది రివర్స్ అలాగే చూపించిద్ది. నువ్వు ప్రేమను ఎక్కువ చూపిస్తే నీకు ప్రేమను ఎక్కువ చూపించిద్ది, నువ్వు కోపాన్ని ఎక్కువ చూపిస్తే అది కోపాన్ని ఎక్కువ చూపించిద్ది, దానికి నీకు పెద్ద డిఫరెన్స్ లేదుగా. అది ఒక మనిషికి ఎంత కోపం అయితే ఉంటుందో రాడ్లర్లో కూడా అంతే కోపం ఉంటుంది, కాకపోతే కనిపించదు, అంతే కనిపించదు. అది ఎప్పుడు కనిపించింది అనుకున్నా, నీకు ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు దాని మీద అరుస్తావో, అది ఎప్పుడైతే కోపం వచ్చిందో అది అరదో, డైరెక్ట్ అటాక్ నువ్వు అయిపోతావు. సో అది టెంపర్మెంట్ వచ్చేసరికి. అండ్ ఇంకో విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి, ఏంటంటే మీరు కనుక ఏదైనా ఫొటోస్ రాడ్లర్ పప్పీస్ చూసి దయచేసి అవి నార్మల్గా ఉన్నాయి అని ఇగ్నోర్ చేయమాకండి. ఒకసారి వెళ్ళి మదర్ ఫాదర్ని చూడండి, మదర్ హెవీగా ఉంటే ఫాదర్ హెవీగా ఉంటాయి, కాకపోతే ఆ పప్పీస్ వీక్గా ఎందుకున్నాయి అంటే, ఐ మీన్ కొంచెం డల్గా ఎందుకున్నాయి అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ రాదు. ఆల్మోస్ట్ ప్రజెంట్ చాలామంది బ్రీడింగ్ ఫీల్డ్కి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి చాలామందికి బ్రీడ్ నాలెడ్జ్ ఉండదు, అండ్ ఎలా కేరింగ్ తీసుకోవాలి తెలియదు. ఒకవేళ మదర్ ఫాదర్ హెవీగా ఉండి పప్పీస్ ఒక మాదిరిగా ఉంటే మీరు తెచ్చుకుని నీట్గా ఫీడింగ్ ఇచ్చి మెయింటైన్ చేసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది, నేను గ్యారంటీ. ఎందుకంటే నేను చూశాను ఇక లైఫ్లో, నేను దాదాపు మా చిన్నప్పటి నుంచి ఇంట్లో డాగ్స్ ఉండేవి కాబట్టి నేను చూశాను, అండ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రకారం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకే డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేది, అది బుక్ను చూసి బుక్లో మ్యాటర్ అనుకోమాకండి చెత్తగా ఉండిద్దని చెప్పేసి. ఒకసారి బుక్ చదివితేనే కదా అసలు బాగుండేదో బాగా తెలిసేది. సో అందుకే ఒకసారి ఆ పప్పీ దగ్గరికి వెళ్ళి మదర్ ఫాదర్ని చూస్తేనే కదా తెలిసేది పప్పీ మదర్ ఫాదర్ ఎలా ఉన్నాయని చెప్పేసి. పప్పీ క్వాలిటీ కూడా అప్పుడే అర్థమైంది మీకు నాకు తెలిసినంత వరకు. అండ్ కొంతమంది ఫోటోలు చూసేసి హెవీగా ఉందని చెప్పేసి మదర్ ఫాదర్ చూడకుండా తెప్పించుకుంటారు, అవి ఫ్యూచర్లో ఏదో ఒకసారి దెబ్బ కొడతాయి. ఆ దెబ్బ ఎందుకు కొడతాయి అంటే, ఎవడైతే నీట్గా మెయింటైన్ చేస్తున్నాడో వాడికి బ్రీడ్ నాలెడ్జ్ ఉంది కాదంట్లా, కానీ మదర్ ఫాదర్ నార్మల్గా ఉన్నా సరే కొంతమంది స్టెరాయిడ్స్ అని చెప్పేసి లేదా కొంతమంది జిమ్లో వాడే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ ఫీడ్ చేసేసి పప్పీస్ని హెవీగా చేసి వాడికి ఫొటోస్ తీసి ఫేస్బుక్లో ఇలా పెడతాం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో జెన్యున్గా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారండి, కాకపోతే కొంతమంది ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. కానీ నార్మల్గా ఉన్న పప్పీస్ అన్ని క్రాస్ బీడ్స్ అని చెప్పేసి, హెవీగా ఉన్న పప్పీస్ అన్ని ఒరిజినల్ బీడ్స్ అని చెప్పేసి దయచేసి అవి అనుకోమాకండి. ఏదైనా సరే బ్రీడ్ స్టాండర్డ్, మీకు బ్రీడ్ గురించి నాలెడ్జ్ ఉంటే మీరు వెళ్ళి తీసుకోండి, లేదు మీకు అంత అవగాహన లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, ఎవరైనా ఫ్రెండే కదా, ఫ్రెండే ఏం పోయింది వాళ్ళని తీసుకెళ్ళండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అంతే, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్తారు ఎక్కడికైనా డాగ్స్ని తీసుకురావాలనుకుంటే. సో అదనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు, ఒకసారి వెళ్ళి చూసి జాగ్రత్తగా ఆగి తీసుకోండి. తొందర అయితే పడద్దు, ఒక అడుగు ముందుకేసినా పడతాం, ఒక అడుగు వెనక్కేసినా పడతాం, జాగ్రత్తగా వెయిట్ చేస్తే అదే ఒక మెట్టు మనం ఎక్కుతాం, ఓకేనా? అది. సో ఫైనల్లీ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్స్ అండి. అండ్ ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, లవ్ యూ ఆల్.